హాయ్ అండి వెల్కమ్ టు కుకీస్ కిచెన్ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కానీ మీరు తిన్నట్టయితే ముద్ద ముద్దలో స్వర్గం ఉంటుందండి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే వన్స్ మోర్ అని అంటారు అంత కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి రెగ్యులర్గా చేసే పచ్చడి అయితే కాదండి ఇది సో వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఒక్క ఇంగ్రీడియంట్ మొత్తం ఈ పచ్చడి టేస్ట్ని వేరే లెవెల్కే తీసుకెళ్తుంది సో ఎలాగో చూసేద్దామా ముందుగా ఒక పాన్ తీసుకొని పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి అలాగే పది వెల్లుల్లిపాయ రెబ్బలు పదిహేను ఎండిమిరపకాయలు వేసుకోవాలండి మెంతులు వేసుకుంటే చాలా చాలామంది అనుకుంటారు కానీ ఈ మెంతులే మన పచ్చడిని వేరే లెవెల్కి తీసుకెళ్తుంది వేరే లెవెల్ టేస్టే అసలు సో బాగా ఫ్రై చేసుకోవాలి ఎప్పటివరకు అంటే మెంతులు డార్క్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత కొబ్బరికాయ మొక్కలు మనం ఇలా తీసుకోవాలి ఒక ఫుల్ ఒక ఫుల్ కొబ్బరికాయ మంచిగా ముదిరిన కొబ్బరికాయ తీసుకోవాలి అలాగే నేను ఇక్కడ దోస మామిడికాయ తీసుకున్నానండి మామిడికాయ దొరకలేని వాళ్ళు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని మనం డ్రై ఫ్రై చేసుకున్న ఎండు మిరపకాయలు వెల్లుల్పాయలు మెంతులు ఇందులో వేసుకున్న తర్వాత చిటికటి ఇంగువ వేసుకోవాలండి ఈ పచ్చడిని వేరే లెవెల్కి టేస్ట్ తీసుకెళ్లేదు ఒకటి ఇంగువ రెండు మెంతులు ఈ రెండు అస్సలు మిస్ కాకండి ఈ రెండు వేస్తేనే పచ్చడి అద్దరిపోయే టేస్ట్ వస్తుంది ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొబ్బరి మొక్కలు అలాగే మామిడికాయ మొక్కలు మామిడికాయ మొక్కలు లేని వాళ్ళు నిమ్మకాయ సేదంత చింతపండు వేసుకున్న తర్వాత ముందు మామూలుగా మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు మనకు కావాల్సిన నీళ్ళు కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అంతేనండి అద్దిరిపోయే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకుంటే వేరే లెవెల్ టేస్ట్ అండి అసలు ముద్ద ముద్దలో స్వర్గం ఉంటుంది అలాగే తాలింపులో మీరు మినపప్పు జీలకర్ర ఆవాలు ఫ్రెష్ కరివేపాకు ఎండిమిరపకాయలు వేస్తే అబ్బా ఆ రుచే వేరు ముద్ద ముద్దలో స్వర్గం ఉంటుందండి నేను చెప్పడం కాదు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీకు వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ